సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఎయిడ్ ఒక్క పైసా కూడా రాకుండా 5 దఫాలుగా 371 కోట్లు అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎలా విడుదల చేయించాడు అన్న దానికి ఆన్సర్ చెప్పాలి. డబ్బు విడుదలపై ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు పెడితే విడుదల చేయమని చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని హుకుం జారీ చేశాడు అని రాయటం చూసాం. సీఎం గారు చెప్పారు కాబట్టి విడుదల చేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైల్లో రాశారు. ఆ కాపీని కూడా మీకు చూపించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఈ డబ్బు పోయింది. మన అధికారులే కాదు, సీమెన్స్ సంస్థ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి 164 CRPC కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందే వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. అసలు ఆ జీవోకి అక్కడ జరిగిన స్కామ్కి మాకు సంబంధమే లేదు అని క్లియర్గా వాళ్ళు మెజిస్ట్రేట్ ముందే వాంగ్మూలం ఇవ్వటం కూడా మీ అందరూ కూడా చూడటం జరిగింది. ఆ కాపీస్ కూడా చూపించడం జరిగింది. అండ్ ఏ విధంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఏసీబీకి రాతపూర్వకంగా ఇచ్చారు. దాని మీద అప్పుడే విజిల్ బ్లోయర్గా ప్రభుత్వానికి అంటే జూన్ 2018లోనే ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఆ హెచ్చరిక జారీ చేసిన తర్వాత విచారణని మొదలుపెట్టిన దాన్ని ముందుకు సాగనీయకుండా ఏవైతే నోట్ ఫైల్స్ ఉన్నాయో దానికి సంబంధించినవి అవి మాయం చేశారు అన్నది అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే ఎంఓయు ఏదైతే సీమెన్స్తో చేసుకున్నామని చెప్తున్నారో వాళ్ళు ఒక పైసా ఇవ్వలేదు, అప్పటి ప్రభుత్వం వాళ్ళకు ఒక పైసా ఇవ్వలేదు. కానీ డిజైన్ టెక్ కంపెనీకి ఎలా డబ్బులు ఇచ్చారు, ఆ డిజైన్ టెక్ కంపెనీ ఏ విధంగా ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నంలో ఈ విషయం బయటపడటం, అప్పుడే ఈ కంపెనీ లావాదేవీలపై GST అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినప్పుడే వాళ్ళకు అర్థమైంది ఏంటంటే దాదాపుగా 2017లోనే ఇది బయటపడింది. సో వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ జీవోకి ఒప్పందంకి ఎక్కడా కూడా పొంతన లేదు. అండ్ వాళ్ళు సంతకాలు ఏవైతే చేశారో చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అన్నీ కూడా డాష్ 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 అని ఖాళీలు పెట్టేశారు. అండ్ కింద విట్నెస్లు కూడా అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవరు కూడా విట్నెస్లు పెట్టలేదు.